టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రైతులు ఆత్మహత్యలు లేని తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం వల్లే సాకారమైందని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజాభివృద్ధి సాధ్యమైందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. కోవిడ్-19 కారణంగా పరేడ్ గ్రౌండ్లో కాకుండా జిల్లా కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. డెబ్బై 74వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంత్రి గంగుల కమలాకర్ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో మంత్రి గంగులతో పాటు చప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 6 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి గంగులు తెలిపారు. కాళేశ్వరం జలాలు గలగలాపారుతూ తెలంగాణ వ్యాప్తంగా విహరిస్తూ ఆత్మహత్య లేని తెలంగాణను సాకారం చేశాయని చెప్పారు. అటు సాగునీరు, ఇటు తాగునీరు అందిస్తూ బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతూ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చిన దాఖలా లేవని, గత 6 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. వీటి వల్ల కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరుల వల్ల గతంలో కంటే 30% సాగు పెరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని మొత్తం ఒక యూనిట్గా తీసుకుని రైతులకు గిట్టుబాటు అందిస్తున్నామని తెలిపారు. రైతు వేదికలు, రైతు కళ్ళాలు, రైతు బంధు ద్వారా అన్నదాతలకు మరింత చేరువవుతున్నామని తెలిపారు. గతంలో చెరువులు నింపాలంటే ఉన్న ఇబ్బంది నుంచి దాటుకుని ఉన్న చెరువులన్నీ మత్తడి దుంకే స్థితికి చేరుకున్నాయని తెలిపారు. 2014 నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం వల్ల పచ్చదనం పెంచే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. పారే నీరును నిలపాలి, నిలిచే నీటిని ఇంకేలా చేయడం లక్ష్యంగా చెక్ డ్యాములు నిర్మాణం జరుగుతోందన్నారు. నిరుపేదలకు సాయం చేసే శాఖలు తనకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని, వాటి ద్వారా ఎంతోమంది పేదలను ఆదుకోగలుగుతున్నానని సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి మాత్రమే కాకుండా టూరిజం పరంగా కూడా కేబుల్ బ్రిడ్జ్, మానే రివర్ ఫ్రంట్ నిలుస్తాయన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ రూపురేఖలు మారుస్తున్నామని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఎంతలో అమరులైన వారందరి కూడా నివాళులు అర్పిస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వతోముఖంతో కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు కూడా కరీంనగర్ జిల్లాకి రావడం, 2014 కన్నా ముందు సుమారు 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఈ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 సంవత్సరాల లోపలనే ఈ యొక్క జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేసిన కూడా ఎంతో గర్విస్తున్నాం. ఈరోజు కాళేశ్వరం జలాలు గలగలా పారుతుంటూ కరీంనగర్ జిల్లా మీదుగా కాళేశ్వర జలాలు ఆంధ్ర ప్రాంతం మీదకి వెళ్ళి సముద్ర మట్టంలో కలిసినా కూడా, సముద్ర గర్భంలో కలిసినా కూడా ఈరోజు ఒక్క నీటి బొట్టును కూడా గోదావరి జలాలు మనము ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సాగునీటి కోసం, తాగునీటి కోసం ఇప్పుడు ఉపయోగంలోకి రాలేదు. తద్వారా రైతులు పంట లేక, పండించిన పంట గిడ్డు ద్వారా లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా మన రాష్ట్రం నుంచి పారే ప్రతి నీటి బొట్టు మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కాళేశ్వర జలాలు మేడిగడ్డ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి కాళేశ్వర జలాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తీసుకురావడం వలన ఈరోజు అపారమైన సంపద పెరిగింది.
తాగునీరుకు సాగునీరుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు సంతోషంగా ఉన్నారు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిది ఎంతో స్పీడ్‌గా ఉంటున్న సమయంలో కోవిడ్ రావడం కొంచెం కోవిడ్ వల్ల ఉండంగా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల చాలా కట్టుదిట్టమైన చర్యల వల్ల కోవిడ్ తీవ్రతను కొంచెం తగ్గించే ప్రయత్నం మొదట్లో కానీ ఇప్పుడు ఉండంగా డెత్ రేట్ తగ్గించే ప్రయత్నంలో చేస్తున్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ ను నియంత్రణలో పెట్టుకొని ప్రజల ఆరోగ్య దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం డెఫినెట్గా రాబోయే కాలంలో ప్రజా ఆరోగ్య దృష్టంగా మేము ముందుకెళ్తామని చెప్పుకుంటూ